తానాకు అతి సన్నిహితుడు గత 30 ఏళ్లుగా తానా పని తన పనిగా అనుకుంటూ తానా అవసరాలన్నీ కూడా ఇండియాలో ఏ అవసరం వచ్చినా కూడా చూస్తూ తానా సమావేశాలన్నిటికీ హాజరవుతూ తానాలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకు సారథ్యం వహిస్తూ మాకు అండదండగా నిలిచినటువంటి వ్యక్తి నాకు సోదరుడు సోదర సమానుడు శ్రీ మాగంటి మురళి మోహన్ గారికి మోహన్ గారిని సత్కరించబోతున్నాము శ్రీ మురళీమోహన్ గారు అంటే సినీ నటులుగా చాలామందికి పరిచయం వ్యాపారవేత్తగా కొంతమందికి పరిచయం పార్లమెంట్ సభ్యుడిగా ఇప్పుడు అందరికీ పరిచయం ఆయన తానాకు ఆత్మీయుడు కాదు ఆత్మబంధువు అని చెప్పేసి ఇప్పుడు ఒక మిత్రుడు అంటున్నారు అది చాలా నిజమైన విషయం ఓకే ఎప్పుడో 1999లోనే తానా ప్రెసిడెన్షియల్ అవార్డు ఫర్ ద హెల్ప్ రెండర్డ్ శ్రీ మురళీమోహన్ గారికి ఇవ్వడం జరిగింది ఓకే అంతేకాకుండా మురళీమోహన్ గారు 1000 మంది విద్యార్థులకు వృత్తి విద్యలో ఉన్న వాళ్ళు మెడిసిన్ ఇంజనీరింగ్ చదువుతున్న 1000 మంది పేద విద్యార్థులకు ప్రతి సంవత్సరం చదువు చెప్పిస్తూ ఉంటారు అది అది ఆ దానం అందుకున్న వారికి తెలిసిన విషయం కానీ చాలామంది తెలియని విషయం దానికి ఆ ఒక్క పని చేస్తున్నందుకే ఆయన్ని మనందరం కూడా నమస్కరించి గౌరవించవచ్చు ఓకే ఇప్పుడు శ్రీ మురళీమోహన్ గారిని 2 నిమిషాలు మన అందరితో మాట్లాడమని కోరుతున్నాను అందరికీ నమస్కారం ఎక్కడో పుట్టి ఎక్కడో చదువుకొని ఎక్కడో పెరిగి ఊరును వదిలి రాష్ట్రాన్ని వదిలి దేశాన్ని వదిలి సప్త సముద్రాలు దాటి దేశం గాని దేశం అమెరికాకు వచ్చి కూడా తెలుగువారంటే ఏమిటో తెలుగువారి గొప్పతనం ఏమిటో తెలుగువారి యొక్క ప్రతిష్టలు ఏమిటో నిరూపించినటువంటి నా సోదర సోదరీమణులకి అందరికీ కూడా హృదయపూర్వక నా నమస్కారాలు తెలియజేస్తున్నాను బిడ్డ పుట్టినప్పుడు కాదు తండ్రికి పుత్రోత్సాహం ఆ బిడ్డ పెరిగి పెద్దవాడై సమర్థుడై అందరి చేత శభాష అనిపించుకున్నప్పుడే నిజమైన పుత్రోత్సాహం అన్నది వాళ్ళ రవీంద్రనాథ్ గారిని చూస్తే మనకందరికీ కూడా అర్థమైంది ఆ రోజున వాళ్ళ మనసులో వచ్చినటువంటి ఒక చిన్న ఆలోచనని దేశం గారి దేశం వచ్చాం మనం అందరం ఇక్కడ మనకు ఎన్నో సమస్యలు ఉంటాయి ఈ సమస్యలను పరిష్కరించుకోవాలన్నా రాబోయే తరం వాళ్ళకి ఇక్కడికి పిలిపించాలన్నా ఆహ్వానించాలన్నా వీళ్ళందరికీ ఒక గొడుగు అవసరం అని చెప్పి ఆ రోజున పెద్దలందరూ కలిసి అనుకోవటం దానికి కాకర సుబ్బారావు గారు లాంటి వారు తిరుపతయ్య గారు లాంటి వారు మాధవరావు గారు లాంటి వారు మరి ఇలాంటి పెద్దలందరూ కూడా ఆ రోజున ఒక తీసుకున్న ఒక మంచి నిర్ణయమే ఇవాళ తానా 1987లో మొట్టమొదటిసారిగా నేను సెయింట్ లూయిస్లో జరిగిన తానాకు వచ్చాను అప్పటి నుంచి 30 ఏళ్లలో దాదాపుగా 12 తానాలకి వచ్చి అన్నింటిలో కూడా పాల్గొనే అదృష్టం అవకాశం నాకు కలిగినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను ఇవాళ ఆంధ్రదేశంలో మేమందరం కూడా ఏదో వెస్టర్నైజ్ అయిపోయి ఎలాగా వెస్టర్నైజ్ అవుదామని మేము ఆలోచిస్తుంటే మన ఊళ్ళల్లో ఎక్కడా కూడా లంగావణీలు కనపడటం లేదు వడ్లాడాలు కనపడటం లేదు పులిహార పాయసం గారెలు పూర్ణాలు కనపడటం లేదు భరతనాట్యం కనపడటం లేదు కూచిపూడి కనపడటం లేదు ఏమైపోయినాయి అని చూస్తే అవన్నీ కూడా మీతో పాటు విమానాల్లో ఎగిరి అమెరికా దేశానికి వచ్చేసి అనేది మిమ్మల్ని అందరూ చూస్తుంటే నాకు అనిపిస్తుంది మన సాంప్రదాయాన్ని మన సంస్కృతిని వదలకూడదు మనం ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా మన గొప్పతనాన్ని చాటుకోవాలి అని చెప్పి మీరందరూ చేస్తున్న కృషిని చూస్తే చాలా చాలా గర్వంగా ఉంది ఇక్కడ భరతనాట్యం కానీ కూచిపూడి కానీ నేర్పించాలంటే అది ఎంత కష్టమో మనందరికీ తెలుసు ముఖ్యంగా మదర్స్ తల్లులందరూ కూడా తన బిడ్డలు కూడా డ్యాన్స్ చేయాలి వాళ్ళు కూడా బాగా పాటలు పాడాలి సంగీతం నేర్చుకోవాలి అని చెప్పి వీకెండ్స్ సాటర్డే సండే వాళ్ళని చాలా దూరం డ్రైవ్ చేసి తీసుకువెళ్ళి పగలంతా వాళ్ళతో పాటు అక్కడ కూర్చొని నేర్పించి మరి ఈ స్టేజ్ మీద ఇలాంటి కార్యక్రమాలు చూస్తుంటే
చాలా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మరి తాన 40 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఒక అద్భుతమైన పండగ జరుపుకోబోతోంది. ఆ పండగకిది సన్నాహం. నేను ముఖ్యంగా నాకు నా మనసుకు బాగా నచ్చిన కార్యక్రమం ఏమిటి అంటే, దేశం గారి దేశం వచ్చి ఇక్కడ ఉద్యోగాలు పోయి సమయానికి ఉద్యోగం దొరక్క ఏ గ్యాస్ స్టేషన్లోనో హోటల్లోనో ఎక్కడో ఎక్కడో పనులు చేసుకుంటూ ఏదో ఒక ప్రమాదంలో ఇరుక్కుపోయి దిక్కులేని సాగు చనిపోతే, అయ్యా మా బిడ్డ అమెరికాలో చచ్చిపోయాడు, ఆఖరి చూపు కూడా చూడలేకపోతున్నాం, దయచేసి ఆ శవాన్నన్నా మాకు పంపించండి అని చెప్పి అడిగే ఆ తల్లిదండ్రుల యొక్క వేదనని అర్థం చేసుకొని, మేమున్నాం మీ బిడ్డని పంపిస్తామని చెప్పి తానా తీసుకున్నటువంటి పవిత్ర బాధ్యత మాత్రం హ్యాట్స్ ఆఫ్ సార్. దానికోసం ఎంతమంది ఎన్ని కష్టాలు పడుతున్నారు, ఎన్ని రోజులు వినియోగిస్తున్నారు, ఎన్ని పని గంటలు వినియోగిస్తున్నారు, ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు, ఆ తల్లిదండ్రుల యొక్క దుఃఖాన్ని పాలుపంచుకుంటున్నారు అని చూస్తే నిజంగా మానవత్వం అనేది ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది, తానాలోనే ఉంది అని అనిపిస్తుంది నాకు. నిజంగా చాలా చాలా సంతోషం. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ప్రతి సంవత్సరం కూడా ఆంధ్రదేశానికి కూడా వచ్చి వివిధ ప్రాంతాల్లో కార్యక్రమాలన్నింటినీ కూడా చేపట్టి అక్కడున్న జానపద కళాకారులు కానీ హరికథలు చెప్పేవాళ్ళు కానీ బుర్రకథలు మన ఫోక్ ఆర్ట్స్ అన్నిటి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేయడమే కాకుండా ఇలాంటి సభలు జరిగినప్పుడు మాలాంటి వాళ్ళని, సినిమా నటుల్ని, సంగీత కళాకారుల్ని, విద్వాంసుల్ని, రాజకీయ నాయకుల్ని అందరూ కూడా పిలిచి మీరు చేసే సత్కారం మర్చిపోలేము మేము. మేము ఇక్కడికి వస్తే మీరందరూ కూడా ఆత్మ బంధువులను చూసినట్టుగా, మమ్మల్ని అందరూ కూడా ఆత్మ బంధువుల్లాగా చూసి మీ అభిమానాన్ని మాకు పంచుతున్నందుకు నేను మర్చిపోలేదు. అదంతా కూడా చాలాసార్లు వచ్చినప్పుడు వారి వారి ఇళ్లల్లో మేము ఉంటే సొంత బిడ్డల్ని ఇంట్లో తీర్చోటమే కాకుండా పొరుగురులు వెళ్ళేటప్పుడు మీకు దారిలో మీకు సరైన ఫుడ్ దొరుకుతుందో లేదో, ఈ అరిసెలు తీసుకెళ్ళండి, ఈ చక్కడాలు తీసుకువెళ్ళండి, లేకపోతే ఈ పులిహార తీసుకెళ్ళండి అని చెప్పి ఇస్తూ ఉంటే ఆడపిల్లని అత్తారింటికి పంపించేటప్పుడు ప్రతి తల్లి తండ్రి ఎలా ఉంటారో అలా అనిపించింది నాకు. చాలా చాలా సంతోషం. సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడను, మరో సందర్భంలో తప్పనిసరిగా మాట్లాడతాను. ఇంత అద్భుతమైన కార్యక్రమంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ మనం కోరుకున్నా కోరుకోకపోయినా రెండు రాష్ట్రాలుగా విభజన జరిగింది. ఏ విభజన జరిగినప్పటికీ కూడా అక్కడున్నా ఇక్కడున్నా తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న మనందరం తెలుగు వాళ్ళం, మనందరం అన్నదమ్ములం, మనందరం కలిసిమెలిసి ఉండవలసిన వాళ్ళం. ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా పోటీ పడి ఇరు రాష్ట్రాల్ని కూడా అద్భుతంగా అభివృద్ధి చేయాలని, మరి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ బంగారు తెలంగాణ గాను, అలాగే ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో స్వర్ణాంధ్రప్రదేశ్ గాను తీర్చిదిద్దబడాలని తెలుగు వాళ్ళు ఎక్కడున్నా గర్వంగా మేమందరం తెలుగు వాళ్ళం, మేమందరం ఒక్కటే అని చాటి చెప్పాలని కూడా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నా. జై హింద్. ఒక రూపుదిద్దటానికి కృషి చేసిన వారందరికీ కూడా మాకు మన కృతజ్ఞతలు తెలిపి సత్కరించుకునే అవకాశం వచ్చింది. ఆ మొదటి సమ్మేళనపు కార్యవర్గం కన్వీనరు డాక్టర్ గుత్తికొండ రవీంద్రనాథ్ గారు, సభ్యులు శ్రీ తెల్లా తిరుపతయ్య, డాక్టర్ చికాగో నుంచి ఓకే, డాక్టర్ తుమ్మల మాధవరావు డెట్రాయిట్, శ్రీ కొండవలస శ్యామసుందరరావు గారు ఎడ్మంటన్ కెనడా, శ్రీ కోనేరు తాతయ్య హ్యూస్టన్, డాక్టర్ శ్రీమతి సుభాషిణి రెడ్డి మెట్రోపాలిటన్ న్యూయార్క్, శ్రీ కె రామకృష్ణారెడ్డి ఫిలడెల్ఫియా, శ్రీ వెలువోలు బసవయ్య టొరంటో కెనడా, శ్రీ మన్నే రమణరావు వాషింగ్టన్, డాక్టర్ గండికోట సుబ్బారావు కల్చరల్ కోఆర్డినేటర్, శ్రీ వెంపటి కృష్ణమూర్తి ఆర్థిక వ్యవహారముల ప్రతినిధి, శ్రీమతి కాకర్ల లక్ష్మి, డాక్టర్ బండారు శివరామారెడ్డి, డాక్టర్ కాకర్ల సుబ్బారావు. వీరిలో కొంతమంది ఇప్పుడు మన మధ్య ఉన్నారు. వీరితో పాటు అప్పుడు కార్యవర్గంలో పనిచేసినటువంటి శ్రీ తిప్పిరినేని తిరుమలరావు గారు, శ్రీ చెరుకుపల్లి నెహ్రూ గారు, ఇంకా ఇతర నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. వారందరినీ కూడా సత్కరించుకుందాము. ఈరోజు 40 ఏళ్లలో ఇంతింత వెడుడింత ఈ మహావృక్షానికి ఆ రోజు విత్తనం వేసి నారు పోసి నీరు పోసిన మహానుభావులను ఒకసారి ఈ వేదిక మీద సత్కరించుకుందాము. వెంపటి కృష్ణమూర్తి గారు, తిరుమలరావు త్రిపిన్నేని గారు, గుత్తికొండ సుధీర్ గారు, నెహ్రూ చెరుకుపల్లి గారు,
జానకీరావు గారు, అలాగే ఈ కార్యక్రమానికి రామకృష్ణారెడ్డి గారు, సుభాషిణి రెడ్డి గారు, బసవయ్య వెలువల్ గారు హాజరు కాలేకపోయారు, గుత్తుకొండ సుధీర్ గారు, కృష్ణమూర్తి వెంపటి గారు. మొదటి తానా కన్వెన్షన్ ఫైనాన్స్ కమిటీ చైర్మన్ కృష్ణమూర్తి వెంపటి గారు ఎంతో జాగ్రత్తగా తమ విధులు నిర్వహించి $8,004.08 ఫండ్ రైజ్ చేసి అందులో $14.12 మిగల్చడమే కాకుండా అందులో $1,000 రెండవ తానా సభల కోసం డెట్రాయిట్కి సీడ్ మనీగా అందించారు. వారిని సన్మానించాల్సిందిగా సూదనగుంట రాఘవేంద్ర ప్రసాద్ గారు, తానా మాజీ అధ్యక్షుల్ని, అలాగే తానా అధ్యక్షులు జంపాల చౌదరి గారిని, అలాగే జైతాడూరు గారిని ఆహ్వానిస్తున్నాం. త్రిపురనేని గారు, శ్రీ తిరుమలరావు త్రిపురనేని గారు న్యూయార్క్ వాసులందరికీ చిరపరిచితులు. తానా ఆవిర్భావంలో డాక్టర్ గుత్తుకొండ రవీంద్రనాథ్ గారితో కలిసి ఎన్నో సమావేశాలు, చర్చలు నిర్వహించి చురుకైన పాత్ర పోషించారు. మొట్టమొదటి తానా ఫౌండేషన్ కమిటీ సహాయ కార్యదర్శిగా పదవి బాధ్యత నిర్వహించారు. ప్రప్రథమ ఉత్తర అమెరికా తెలుగు సమ్మేళనం జరుగుతున్న సమయంలో వారు టీఎల్సీఏ కార్యదర్శిగా, ఆ కాలంలో మద్రాసీలుగా పిలువబడే మన తెలుగువారికి గుర్తింపు ఉండాలన్న తపన ఆయనలో ఎంత ఉండేదంటే అమెరికాకు రాకముందు నాగపూర్ యూనివర్సిటీలో తెలుగు విద్యార్థుల సంఘాన్ని ఆ కాలంలోనే స్థాపించారు. అమెరికా వచ్చాక కూడా ఆ తపనే ఆయన్ని ఇక్కడి తెలుగువారి కోసం మరింత కృషి చేసేలా చేసింది. అంతేగాక టీఎల్సీఏ సంస్థకు అధ్యక్షులుగా, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ చైర్మన్గా, 2005-2007 తానా ఫౌండేషన్ చైర్మన్గా ఆయన ఎన్నో విశిష్ట బాధ్యతలు నిర్వహించారు. ఆయన్ని సన్మానించుకునేందుకు తానా మాజీ అధ్యక్షులు జయరాం కోమటి గారిని, దశరథ రామరెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి జానకీరావు గారు, అమెరికాలోని తెలుగువారి కోసం ఎంతో ప్రభావవంతంగా సేవలు అందించిన మహిళల్లో అగ్రగణ్యులు, తానా కార్యదర్శిగా, తానా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కార్యదర్శిగా, చైర్మన్గా అంచెలంచెలుగా జానకీరావు గారు ఎదిగారంటే అందుకు ఆవిడ కార్యనిర్వహణలోని మెలకువలు పొందికే కారణం. తమ నాయకత్వంలో తానా నిర్వహణను ఒక మెట్టుపైకి తీసుకెళ్లారు, ఎంతోమంది మనలు అందుకున్నారు. అంతేగాక టీఎల్సీఏ సంస్థకు అధ్యక్షురాలుగా కూడా ఆవిడ తెలుగువారి ఔన్నత్యాన్ని అమెరికాలో చాలడంలో అవిశ్రాంత కృషి చేశారు. వారిని సత్కరించాల్సిందిగా తానా మాజీ అధ్యక్షులు పద్మశ్రీ ముత్యాల గారిని ఆహ్వానిస్తారు. గుత్తుకొండ సుధీర్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనవి. ఇప్పుడు మన సంస్థ అధ్యక్షులుగా కృషి చేసి మన సంస్థ ఈరోజు ఈ స్థితిలో ఇంత అభ్యున్నతికి కృషి చేసిన వారిని సత్కరించుకుందాము. డాక్టర్ సూదనగుంట రాఘవేంద్ర ప్రసాద్ గారు, ప్రతిభావంతులైన తెలుగు విద్యార్థులకు స్కాలర్షిప్లు అందిస్తూ వారిని ప్రోత్సహిస్తున్న గుత్తుకొండ సుధీర్ గారు మన తానా వ్యవస్థాపకుల్లో ఒకరు. ఎన్నో ఎండోమెంట్లను స్థాపించి ప్రతి ఏటా తానా ద్వారా గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్లు అందిస్తున్నారు. శ్రీ నెహ్రూ చెరుకుపల్లి గారు, న్యూయార్క్ నగర తెలుగువారి భీష్మ పితామహులుగా ప్రేమగా పిలుచుకునే నెహ్రూ చెరుకుపల్లి గారు ఎన్నో కీలకమైన పదవులు నిర్వహించి తమ కార్యదక్ష చాటారు. తానా రీజనల్ వైస్ ప్రెసిడెంట్గా, తానా సెక్రటరీగా, తానా ఫౌండేషన్ చైర్మన్గా, తానా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్గా తెలుగువారికి ఎన్నో విశిష్ట సేవలు అందించారు. మాతృ సంస్థ టీఎల్సీఏ కార్యదర్శిగా,
అధ్యక్షులుగా పనిచేసి ప్రస్తుతం లైఫ్ ట్రస్టీగా సమస్త బైలాస్ రూపొందించడం కాక విలువైన సలహాలు మార్గదర్శకాలు అందిస్తున్నారు. తానా పత్రికకు ఎన్నో మార్లు సంపాదకులుగా వ్యవహరించారు. అంతేగాక 1993లో న్యూయార్క్లో జరిగిన ప్రతిష్టాత్మకమైన తానా కన్వెన్షన్లో ముఖ్యమైన బాధ్యత నిర్వహించారు. వారిని సత్కరించాల్సిందిగా నాదెళ్ల గంగాధర్ గారిని డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ గారు కోశాధికారి పదవి నుండి ఎదిగి 1985-87 కాలానికి అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అలాగే లాస్ ఏంజలస్లో జరిగిన తానా 5వ కన్వెన్షన్ను సమర్థవంతంగా నిర్వహించారు. డాలస్లో జరిగిన తానా కన్వెన్షన్కి అడ్వైజరీ కమిటీ చైర్మన్ కూడా వివరించారు. వారిని సత్కరించాల్సిందిగా జంపాల గారిని ఆహ్వానిస్తున్నాను. దీర్ఘకాళిక సంఘ జీవన సరళి సారం సంస్కృతి. భాష కోసం, సంస్కృతి కోసం పెద్దలు ఈ సంస్థను స్థాపించి ఈనాడు ఇక్కడ దాకా వచ్చింది. ఈనాడు 1986లో ఇండియాలో ఒక మీటింగ్లో రామారావు గారు స్టేజ్ మీద ఉన్నప్పుడు ఒక మాట అంటడం జరిగింది. అది ఈనాడు అక్షరాల నిజమవుతుంది. అదేంటంటే, మరుగవుతున్న తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు, మరుగవుతున్న తెలుగు భాషని మేము పదిలంగా పెంచి పోషించి భారతదేశానికి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తాము. ఒకప్పుడు అన్నాను, బ్రెయిన్ ట్రైన్ అని భారతీయులంతా వాపోతుంటే, ఇది బ్రెయిన్ బ్యాంకురా నాయన, మేము రష్ట్ అయిపోయే బ్రెయిన్స్ని తీసుకొచ్చి అమెరికాలో పెంచి పోషించి మళ్ళీ తిరిగి రీఎక్స్పోర్ట్ చేసి బ్రెయిన్ బ్యాంక్ నుంచి వస్తుంది అన్నాం. ఒక బ్రెయిన్ బ్యాంకే కాదండి, భాషా బ్యాంకు, సంస్కృతి బ్యాంకు. మురళీభవన్ గారు అన్నప్పుడు గుర్తొచ్చింది, అది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ నోట్ జరుగుతుంది. అదే భాష, తెలుగు భాష అంతరించిన భారతదేశంలో తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు అంతరించిన మళ్ళీ ఇక్కడి నుంచి పెంచి రీఎక్స్పోర్ట్ చేస్తామని ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.